నమస్కారం నా పేరు దేవరాజు మేమల్లి వెబ్ పోర్టల్ ప్రత్యేక ప్రతినిధిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివిధ కులాలను సమాన ప్రాతిపదికన తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా 56 కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి విషయం తెలిసిందే మన జిల్లాలో గ్రామీణ జిల్లాగా కాబోతున్నటువంటి అనకాపల్లి నుంచి గవరా కార్పొరేషన్ చైర్మన్ గా గొడ్డడి ప్రసాదరావు గారిని ఎన్నుకున్నారు ఈయనకి రాజకీయ అనుభవం పార్టీకి అందించినటువంటి సేవలను గుర్తించి ముఖ్యమంత్రి సముచిత స్థానం కల్పించారు ప్రసాదరావు గారు చైర్మన్ గా అయిన సందర్భంగా రేపు 11వ తారీఖున వైజాగ్ లో గురుదార కళాక్షేత్రంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ నేపథ్యంలో కార్పొరేషన్ ద్వారా గౌర కుటుంబ సభ్యులకు కులస్థులకు అందిస్తున్నటువంటి సేవల గురించి ప్రసాదరావు గారు రాజకీయ నేపథ్యం గురించి ప్రధానంగా ఈరోజు మనం చర్చించుకుందాం సార్ నమస్కారం సార్ ముందుగా మీకు అభినందనలు శుభాకాంక్షలు ఎందుకంటే మన జిల్లా నుంచి మీరు ప్రత్యేకంగా గౌర కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికవడం మాకు ఎంత ఆనందంగా ఉంది అయితే ఈ కార్పొరేషన్ అంటే మీకు ముందే చర్చించుంటారు సీఎం గారు ప్రధానంగా చర్చించుంటారు ఈ కార్పొరేషన్ ద్వారా గౌర కులస్తులకి మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ప్రధానంగా ఏమై ఉన్నాయని మనం చెప్పగలుగుతాం ఒక గౌర కులమనే కాదు ఆంధ్రప్రదేశ్ లో స్వతంత్రం వచ్చిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీల్ని ఒక ఓట్ బ్యాంకు రాజకీయంగా చూసారు తప్ప బీసీలకు అభ్యున్నతికి పాటుపడినటువంటి దాఖలు లేవు మొట్టమొదటిసారిగా జగన్మోహన్ గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాదయాత్రలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో ఈ రాష్ట్రానికి బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు ఈ రాష్ట్రానికి బ్యాక్బోర్డ్ అనే విధంగా నేను తీర్చిదిద్దానని చెప్పి ఏదైతే మాట ఇచ్చినా మాట ప్రకారంగా సుమారు 139 కులాలు ఉన్నటువంటి ఈ బీసీ కులాలకి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా బీసీలను రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాలని ఆలోచనతో ఈ కార్పొరేషన్ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా గవర్ ఆంధ్రప్రదేశ్ గవర్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి నన్ను చైర్మన్గా జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద విజయసాయి రెడ్డి గారు నన్ను నియమించారు వాళ్ళకి ఇప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను వాళ్ళ వారు అప్పచెప్పినటువంటి బాధ్యతని మరి ఆ కర్తవ్యాన్ని నేను తూచా తప్పకుండా నిర్వహించడం ద్వారా మరి వారు నా మీద పెట్టిన నమ్మకాన్ని ఒక గౌర కార్పొరేషన్ ద్వారా గౌర జాతికి సహాయపడటంతో పాటు తద్వారా పార్టీ కూడా మా జగన్మోహన్ గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అభివృద్ధి చెందడానికి దోహదపడతారని చెప్పి తెలియజేస్తున్నారు ప్రధానంగా మీ దృష్టికి వచ్చే ఉంటుంది అసలు ఈ కార్పొరేషన్ ద్వారా మీ అంటే గవర్న జాతికి చేసేటువంటి వివిధ కార్యక్రమాలు ఏంటి అసలు నోటెడ్గా చెప్పండి సార్ కార్పొరేషన్ ఇంకా ఏర్పాటు చేసి 29వ తారీఖు జీవో ఇచ్చారు ఇంకా విధి విధానాలు కూడా గవర్నమెంట్ గైడ్లైన్స్ ఇంకా తయారవుతున్నాయి దీనిపైన ఖచ్చితంగా మా నాయకుడు నాయకత్వంలో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది విజయవాడలో అక్కడ విధి విధానంలో గవర్నమెంట్ ఇచ్చి గైడ్లైన్స్ పెట్టి తదుపరి కార్యక్రమం ఏంటనేది నేను చెప్పగలుగుతాను అంటే ప్రధానంగా టీడీపీ హయాంలో 3 కార్పొరేషన్లు పెట్టారు పెట్టినటువంటి ప్రయోజనం ఏముంది ఈరోజు 56 కార్పొరేషన్లు తీసుకువస్తాం అసలు విధులే లేని సమయంలో ఈ కార్పొరేషన్ తీసుకొచ్చి ఏం చేస్తారు అసలు నిధులే లేని సందర్భం అనే మాట ప్రతి ఒక్కరు వాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఇబ్బందులు ఉన్న విషయం అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో కూర్చి అప్పులతో కోట్లాది రూపాయల అప్పులతో జగన్మోహన్ రెడ్డి గారు రప్పజెప్పారు అయినా ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి దూరదృష్టి ఒక కమిట్మెంటుతో పనిచేయడంతో పాటు మాట తిప్పని మడం తిప్పని నాయకుడు కాబట్టి ఇచ్చిన మాట ఇన్ని ఇబ్బందులున్నా ఇన్ని ఆర్థిక ఇబ్బందులున్నా వనరులను సమకూర్చుకొని ఇచ్చిన మాట తూచే తప్పకుండా ఏదో ఎన్నికల కోసం ఓట్ల కోసం చేయలేదు ఎన్నికలు ఇంకా 4-3 సంవత్సరాలు ఉంది 3.5 సంవత్సరాలు ఉంది కానీ ఎన్నిక అయిన దగ్గర నుంచి కూడా అని ప్రతి మాట కూడా అమలు చేస్తున్నారు
ఈ కరోనా కారణంగా యావత్ భారతదేశమే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన సందర్భంలో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా మరి ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడే కూడా ఏ స్కీమ్ని అసలు ఎక్కడ నాపారు జగన్మోహన్ గారు? మరి ఏ రకంగా ఆ నిధులు సమకూర్చారు? ఆ శక్తి ఆ సామర్థ్యం జగన్మోహన్ గారికి ఉంది. ఆయన ఇచ్చిన మాట రైతు భరోసా ఆధార అమ్మ ఒడి రైతు భరోసా మరి భరోసా కాపు కాపులందరికి కూడా కాపు కార్పొరేషన్ ద్వారా కాపు నేస్తాం అన్ని కార్యక్రమాలు ఒక ఆటో వాళ్ళకి ఏ కార్యక్రమాన్ని నాపారు? డాక్టర్ వాళ్ళకి 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు డాక్టర్ వాళ్ళందరికీ కూడా అభ్యర్థులందరూ కూడా 18,000 రూపాయలు ఉంటుంది. అందువల్ల మా నాయకుడి మీద మా నమ్మకం ఉంది, ఈ రాష్ట్ర ప్రజలకు నమ్మకం ఉంది. ఆయన ఒక మాట ఇచ్చారంటే ఆ మాటను ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి ఎన్ని కష్టాలు ఉన్నా ఈ బీసీల అభ్యున్నతి కోసం ఏదైతే ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేశారో ఈ కార్పొరేషన్ బలోపేతం చేయడం ద్వారా కార్పొరేషన్ ద్వారా ప్రతి కులం వారికి కూడా ఆయా కార్పొరేషన్ ద్వారా దిగువ స్థాయిలో ఖచ్చితంగా సహాయ శాఖలు అందించడానికి కావాల్సిన ఏర్పాటు నాయకుడు చేస్తారు. ఇంకా జీవోచ్చిక 10 రోజులు రాకపోతే తెలుగుదేశం వాళ్ళు రకరకాల మాట్లాడుతున్నారు. వాళ్ళకి చిత్తశుద్ధి లేదు బీసీలు అంటే. బీసీలు అంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ వాడుకుని తప్ప వాళ్ళు ఉపయోగపడిందని కూడా అనుకూలాలకు ఉపయోగపడ్డారు. ఏ రంగంలో బీసీలు వాళ్ళు ముందుకు పెట్టారు? కార్పొరేషన్ 3 కార్పొరేషన్ అని చెప్తున్నారు. ఎప్పుడు ఇచ్చారు కార్పొరేషన్లు? ఎన్నికల నోటిఫికేషన్ కావడానికి 10 రోజుల ముందు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ రోజు కూడా ఆ కార్పొరేషన్ ఎన్నికల ముందు వాళ్ళు ప్రకటించి కార్పొరేషన్ ఇచ్చామని చెప్పి బీసీలు ఓట్లు సంపాదించడానికి ఇచ్చే తప్ప బీసీల మీద స్థితితో మాత్రం తెలుగుదేశం పార్టీ కార్పొరేషన్ ఇవ్వలేదు. ఈరోజు మా నాయకుడి స్థితిశుద్ధి ఉంది కాబట్టి ఇచ్చిన వాటి ప్రకారం 56 కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు. ఖచ్చితంగా ఈ కార్పొరేషన్ ద్వారా అన్ని కులాల వారికి ఈ 139లో ఉన్నటువంటి బీసీ కులాల వారికి ప్రతి ఒక్కరికి ప్రతి వర్గానికి ఆయన న్యాయం చేస్తారని నమ్మకం మాకు ఉంది. ఖచ్చితంగా త్వరలో మీరు చూస్తారు. అనకాపల్లి నుంచే టీడీపీలో సంసద స్థానమే కల్పించారు బుద్ధ నాగజాదీష్ గారు. అంటే భవిష్యత్తులో మన గవర్నమెంట్లో 25 జిల్లాలు విభజిస్తే వాళ్ళ ముందు ఆలోచనతో పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడిగా ఆయన ప్రకటించారు. అంటే ఆలోచనతో మీరు ఎమ్మెల్యే క్యాండిడేట్. గతంలో పరిస్థితులు తారుమారయ్యి మనం వెనకబడి ఉన్నట్టు చూడొచ్చు, కానీ యాక్చువల్గా మీరు ఎమ్మెల్యే క్యాండిడేట్. సో ఆయనకి అది ఇచ్చారని మనకి ఇది ఇచ్చారా, లేకపోతే జగన్ గారు ముందే మనకు ఏమంటే మీకు న్యాయం చేస్తాం ఎన్నికల సమయంలో మీరు సపోర్ట్ చేయండి మీరు వివాదాలకు వెళ్ళొద్దని ఆ ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పుడు మన కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు? వాస్తవంగా అయితే నాకు జగన్ గారు సాయిరెడ్డి గారు నాకు మరో జన్మ ఇచ్చారు. రాజకీయంగా మీరు అన్నట్టు పార్టీకి అంకిత భావంతో పనిచేసిన మాట వాస్తవం, కానీ కొన్ని అనివార్య కారణాలు నేను తప్పనట్టు పడేసాను ఎన్నికల ముందు తెలియదేమో. కానీ పెద్ద మనసుతో పార్టీకి 10 సంవత్సరాలు పనిచేశాడు, కష్టకాలంలో మన వెనకాల ఉన్నాడు, మనతో పనిచేశాడు, ఏదో పొరపాటు చేసినా మన మనిషిని ఆలోచించి నన్ను క్షమించి వాళ్ళ పెద్ద మనసుతో ఒక అన్న స్థానంలో తండ్రి స్థానంలో వాళ్ళు ఆలోచించేసి నన్ను తీసుకోవడం కాకుండా నాకు ఈ గౌరవాన్ని ఇచ్చారు, ఒక బాధ్యతను అప్పచెప్పారు. మీరన్నట్టు భూతనాగజు అసలు గవర్నర్లకి ప్రయారిటీ ఇచ్చింది, గవర్నర్ ఓట్ బ్యాంక్ వాడుకుని తెలియజేస్తే గవర్నర్ ప్రయారిటీ ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారు. మా కమ్యూనిటీ వాళ్ళు సరిగా మా నాయకుని ఉపయోగించుకోలేకపోయారు. ఖచ్చితంగా నేను మా కమిటీ వాళ్ళు మా నాయకుని ఉపయోగించుకోవాలి, కానీ కమిటీలో అగ్రతాంబూలం విశాఖ జిల్లా రావద్దు గవర్నర్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు అనేక సందర్భాల్లో. మీకు ఉదాహరణ చెప్తారు, 2014లో జిల్లా పార్టీ ప్రెసిడెంట్ నాకు ఇచ్చారు, జిల్లా పార్టీ చైర్మన్గా మా మిస్సెస్ పెట్టారు ఒక కమ్యూనిటీ గవర్నర్, జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గవర్నర్. అదేవిధంగా అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే అనకాపల్లి ఎమ్మెల్యే కొంతాల రఘునాథ్, అక్కడ మల్ల విజయప్రసాద్ ఇచ్చారు, అక్కడ మల్ల విజయప్రసాద్ సిటీ పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చారు. అన్ని అవకాశాలు సాగుతారు, ఇంకా మేము ఉపయోగించుకోలేకపోయాం ఆరోగ్య పరిస్థితులు. అలాగే 2000 మన జరిగిన ఎన్నికలు, గత ఎన్నికలు 2019 జరిగిన సార్వత్రిక ఎన్నికలు కూడా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ సగం తినపలేడు. మొదలైతే బదులు సగం తినపలేదు జిల్లా పార్టీ ప్రెసిడెంట్, రూరల్ పార్టీ ప్రెసిడెంట్. మరి మల్ల విజయప్రసాద్ గారు అవకాశం మరి దూరదర్శన్ కూడా ఆయన ఓడుకోవడం జరిగింది, పార్టీ అవకాశం ఇచ్చింది కదా. సరే ఇక్కడ ఎంపీగా సచ్చిదమ్మ గారికి ఇచ్చారు, ఎక్కడ ఎవరిచ్చారు అవకాశాలు? అందులో ఈ రోజు కూడా బీసీలు అంటే జగన్మోహన్ రెడ్డి గారి అవమానం ఇచ్చిన మాట ప్రకారం బీసీలు అభివృద్ధికి అది గవర వెలమ కాప అని కులాలు పక్కన పెడితే ఇవాళ బీసీలు అభివృద్ధి పదవులు నడిపించాలి, బీసీలు బాగా వెనకడం అది ఉత్తరాంధ్ర జిల్లాలో బాగా వెనుకబడుతుంది, ఇక్కడ అభివృద్ధి చేయాలని ఈ రాష్ట్రానికి ఈ మన ప్రాంతానికి క్యాపిటల్ తీసుకొచ్చారు. తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా ఉత్తరాంధ్ర జిల్లా వెన్నుముగ్గ ఉండేది, ఏ రోజు కూడా ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఉమ్మడి రాష్ట్రంలో కానీ తర్వాత వచ్చిన కొత్తగా వచ్చిన ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర అభివృద్ధి ఏ రోజు ఆలోచించలేదు.
విశాఖపట్నం విశాఖపట్నం ధనంతరాజు అభివృద్ధి జరిగింది, ఎవడ అభివృద్ధి చేయలేదు. విశాఖపట్నం ఉన్నటువంటి వనరుల వల్ల విశాఖపట్నం ధనంతరాజు అభివృద్ధి చెందింది. ఏ నాయకుడు దాన్ని అభివృద్ధి చేయలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం గుర్తించి ఉత్తరాంధ్ర వినపడతాను గుర్తించి ఇక్కడ క్యాపిటల్ ఉంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తీసుకురావడం జరిగింది. వస్తే ఈ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇక్కడ ఓటు వేయించిన తెలియని పార్టీ ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, ఈ ప్రాంత ప్రజల్లో ఒక నూతన చైతన్యం వస్తుంది, బాగుపడిపోతుంది గీతిస్తూ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఈరోజు కూడా కోట్ల ద్వారా ఆపుతున్నారు. ఈ ప్రాంత ప్రజలంతా చూస్తున్నారు, ఉత్తరాంధ్రలో మూడు జిల్లాల ప్రజలు చూస్తున్నారు. సమయం వచ్చినప్పుడు కరెక్ట్గా తగిన బుద్ధి చెప్తారు. తెలుగుదేశం పార్టీ ఆ నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా తగిన బుద్ధి చెప్పడం సిద్ధంగా ఉన్నారు. ప్రజలంతా అమాయకులేం కాదు, రోజు దొరికిన చూస్తున్నారు. ఈ ఉత్తరాంధ్ర మీద విశాఖపట్నం మీద వాళ్ళకున్న ఈర్ష అక్కసు బయటపడుతుంది. ఎందుకంటారా ఈర్ష అక్కసు టీడీపీ టీడీపీకి ప్రధానంగా ఎత్తుకొచ్చి ఎందుకంటే నాలుగు ఎమ్మెల్యేలని టీడీపీ వాళ్ళు గెలిపించారు. అయినా ఎందుకు ఎంత అవకాశం అంటారు? వారు ఎన్ని ఇక్కడ గెలుచుకున్నా వాళ్ళకి కావాల్సింది ఈ రాష్ట్రం కాదు, వాళ్ళ వారి యొక్క సామాజిక వర్గం బాగుండాలి. మనందరికి తెలిసిన బ్రహ్మరాశి మరి ఎంత సామర్థ్యం ఉంది, ఆర్థిక వనరులు విశాఖపట్నం తీసి విజయవాడని క్యాపిటల్ ఇచ్చుకున్నప్పుడు అన్ని అర్థమైపోయింది. 30,000 ఎకరాలలో మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న సామాజిక వర్గం అందరి చేత ఈయన తాలూకా బినామీల చేత పెట్టుబడులు పెట్టించేసి అక్కడ అభివృద్ధి చెందాలని చూసే తప్ప ఈరోజు విశాఖపట్నం అభివృద్ధి విశాఖపట్నంకి 500 ఒక ప్రాజెక్టు అనేది తీసుకొచ్చారండి. అరాకొర ఇది కేంద్ర ప్రభుత్వం ఇది తప్ప ఒక్క ప్రాజెక్ట్ ఒక రూపాయి ఇక్కడ ఖర్చు పెట్టారు. ప్రతి డబ్బు తీసుకెళ్ళి అమరావతి పెట్టారు. ఎందుకంటే అక్కడ పెట్టుబడులు ఉన్నాయి, వాళ్ళ సామాజిక వర్గంలో ఉన్న ప్రపంచంలో ఉన్న అందరూ చాలా పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు మెయిన్ బినామీలు పెట్టుబడి పెట్టారు, అవి పోతారని అక్కడ సంతకంటే ఉంది. ఇప్పుడు మేము చేసిన అభివృద్ధి వల్లే మెడ్ సిటీ వల్ల కరోనాకు సంబంధించిన మందులు కానీ లేకపోతే సానిటైజర్స్ కానీ అన్నీ మేము చేసిన అభివృద్ధి వల్లే జరుగుతూ ఉంది. జగన్ దాన్ని సరిగా వినియోగించుకోవడం లేదు, వైకాపా నాయకులు దుర్వినియోగం చేస్తున్నారు అన్నది వాళ్ళ ప్రధానమైన ఆరోపణ. ఇంకా కరోనా కూడా మేమే మందు కనిపెట్టలేదు, మేమే మందు కనిపెట్టి చెప్పారు. కేవలం మందు కనిపెడితే కరోనా కూడా తెలియని పార్టీ ముందు కనిపెట్టింది. రైట్, గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నారు అంటే అవకాశం లేక మీరు ఇప్పుడు చెప్పారు కొన్ని తప్పిదాలు జరిగో వాట్ ఎవర్ మేబీ ఏదైనా జరిగింది మీరే చెప్పారు తప్పు జరిగింది. అలాగే జరిగినప్పుడు జగన్ గారు మీ దగ్గరికి తీసుకొని కోపగించుకున్నారా లేకపోతే మందలించారా లేదు ఎలా కాదు మనం ఎలా నడిచి వెళ్దామని ఏదైనా అన్నారా? జగన్ గారు అంటే మా చిన్నప్పుడు జగన్మోహన్ సార్, అది ఆయనకి తెలుసు. జగన్ గారు పార్టీ పెట్టకుండా ఏ రోజైతే జగన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు అదే రోజు మేము ఆర్జీ చైర్మన్కి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాం. ఆయన ప్రయాణం ఎలా ఉంటుంది, ఆయన గమ్యం ఎలా ఉంటుంది మాకు ఎవరికి తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎటు ఇస్తే రాజశేఖర్ గారి ఫ్యామిలీ ఇష్టం, ఆ ఇష్టంతో జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం జరిగిందని చెప్పి మేమందరం బయటకు వచ్చాం, ఆయనతో నడిచిపోం. మీరు గొప్ప చెప్పుకోవడం కాదు, విశాఖపట్నం జిల్లా మొత్తం మీద ఒక మునోపాక మండలంలో 20 పంచాయతీలు ఉంటే 22 రాజశేఖర్ గారి విగ్రహాలు ఉన్నాయి. మా అభిమానం చాటుకోవడం కాదు చెప్పిన గొప్ప కాదు, మా ఎంత రాజశేఖర ఫ్యామిలీకి రాజశేఖర్ అంటే ఎంత లాయల్టీ ఎంత అభిమానం అయితే చెప్పడానికి ప్రతి గ్రామాలు కూడా రాజశేఖర గారి విగ్రహం ఉంటుంది. అలాగే నా తెలిసి విశాఖ జిల్లాలో ప్రతి గ్రామంలో విగ్రహం ఉన్నటువంటి మండలం ఏకైక మండలం మునోపా మండలం. ఈ 20 విగ్రహాలకి సుమారు 15 విగ్రహాలు ఓదార్పులో జగన్మోహన్ రెడ్డి గారి చేతి మీద ప్రారంభించాం. ఆనాటి నుంచి ఆయన అంటే మాకు చాలా అభిమానం. ఆ అభిమానంతో ఇన్ని కష్టాలైనా ఆయన స్థాయిలో ఆయన కష్టాలు అనిపించడం మా స్థాయిలో మేము అనేక కష్టాలు పార్టీకి అనిపించాం. చిన్న ఆ ఉద్దేశంతో తప్పు చేసిన చిన్న పొరపాటు మేము తప్పుడు లేచిన సరిదిద్ది మమ్మల్ని మంచి మార్గంలో నడిపించడానికి మా నాయకుడు అన్న స్థానంలో తండ్రి స్థానంలో మమ్మల్ని ఆదరించి మళ్ళీ ఈ గౌరవాన్ని మాకు ఇచ్చి నేను భావిస్తాను. ఓకే, కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చి మీ రాజకీయ జీవితాన్ని ఇంకా పెంచుతారా లేకపోతే మీరు తొందరపడొద్దండి మీరు ఇక్కడ ఉండండి అని ఆపేశారా? సార్ ఇదే నేను ఎక్కువ ఏ రోజు పాలనా కావాలని ఈరోజు మా నాయకుడితో మాట్లాడలేదు. ఓకే, నాయకుడు ఏ బాధ్యత చెప్తే ఆ బాధ్యతను సక్రమంగా పనిచేసుకుంటూ వెళ్ళేవాడు సార్. అరుగు పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఇచ్చారు, జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చారు, జిల్లా పార్టీ చైర్మన్గా మా మిస్సెస్ కాపీ ఇచ్చారు. ఓడిపోవడంలో మా దురదృష్టం, కానీ పార్టీ అవకాశం ఇచ్చిందండి అది మర్చిపోకూడదు. తర్వాత ఎలిమెంటరీ కోఆర్డినేటర్ ఇచ్చారు. మా నాయకుడు ఏ బాధ్యత చెప్తే ఆ బాధ్యతని నిర్వర్తించడం మా ధర్మం తప్ప ముందు వెనక ఆలోచన అనేది లేదు, అటువంటి ఆలోచన కూడా లేదు. ఈరోజు ఈ బాధ్యత అప్పచెప్పారు, ఆయన అప్పచెప్పిన బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తే చాలు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మిమ్మల్ని ఆశించొచ్చా? అది మా నాయకుడు ఇష్టం, అటువంటి అది ఓదండి, అటువంటి ఆశ కూడా నాకు లేదు. నిజం చెప్పి నాకు ఆశ లేదు.
ఆ నాయకుడు ఏ పంచితే ఆ పంచేయడం. శ్రీకాకుళం ఎంపీ ఒక ఆరోపణ చేశారు నిన్న, 25 జిల్లాలు చేస్తే ఒకవేళ 2026లో మళ్ళీ ఎంపీ కాన్స్టిట్యూన్సీ పునర్విభజన జరిగితే ఆ నియోజకవర్గాల సంఖ్య పెరిగితే అప్పుడు ముందుగానే జిల్లాలు ఏర్పాటు చేస్తే సమస్య వస్తుంది కదా, దాన్ని ఆలోచించకుండా ఈ రోజు దీని మీద ప్రతిపాదన చేయడం దేనికండి? మాట్లాడుతున్నారు కానీ సారా ముందు చూపుతూ, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక వ్యవస్థను ఏర్పరుస్తారు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులకు, అప్పుడే పార్లమెంట్ ఇప్పుడు కూడా ఒక అరుపు తప్ప అన్నిటి ఏ పార్లమెంట్కి ఆ పార్లమెంట్ జిల్లా ఈ బైబ్రికేషన్ ఇబ్బంది రాకూడదని వాళ్ళు తెలిసే మాట్లాడుతున్నారు. ఇది ఇంకా ప్రజలు తప్పుతో పెట్టించండి. అరుకు అనేది కూడా అరుకు ఏజెన్సీ ప్రాంతం చాలా ఎక్కువ. అరుకు పాడేరు ఎక్కడ ఉన్నాడు, పాలకొండ ఎక్కడ ఉంది, అరుకు ఎక్కడ ఉంది, పాడేరు ఎక్కడ ఉంది, నిజంగా అరుకు కాంగ్రెస్ పెట్టి పాలకొండ నుంచి అరుకు రమ్మంటే రెండు రోజులు ప్రయాణం పడుతుంది వస్తుంది. ఆ జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళారు పార్లమెంట్కి ఒక జిల్లా హెడ్ క్వార్టర్ ఇచ్చేసారు. అరుకు పాలకొండ నుంచి అరుకు రావాలంటే 2 రోజులు ప్రయాణం పడుతుంది. ఇటుకాజ్ వెస్ట్ గోదావరిలో కాన్సెన్స్ ఉంది, మరి ఇంత దూర ప్రయాణం ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పి ఆ ఒక్క కాన్సెన్స్ వరకు 2 జిల్లాలు చేయడం జరిగింది అనుకుంటాను, 2 జిల్లాలు అనుకుంటున్నాను. ఓకే, ఆయన చేసింది ప్రధానమైన అడిగింది ఏంటంటే 2026లో పార్లమెంటరీ నియోజకవర్గ పునర్విభజన జరిగితే ఒకవేళ ఎంపీల సంఖ్య పెరిగితే అనుకోకుండా మనకి జనాభా ఇచ్చే ఇంకో జిల్లా పెరిగింది అనుకోండి, ఇప్పుడే మనం జిల్లాలుగా మార్చేస్తే ఆ రోజు ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పుడు ఏం జరుగుతుంది వైజాగ్ పార్లమెంట్ ఎక్కడ ఉంది అని మాట్లాడుతారు కదా. శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గంలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి విజయనగరం పార్లమెంట్లో మన రాజాము అక్కడ పక్కన ఉన్నటువంటి హెచ్ఎల్ఏ ఏ జిల్లాలో ఉన్నాయి, ఏ నియోజకవర్గాలు ఉన్నాయి? శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి రాజాము హెచ్ఎల్ఏ. మరి నువ్వు తెలియని పాటు అధికారులు మార్చగలి కదా, ఎందుకు ఏడిపిన మాట మాట్లాడు? ఎప్పుడో జరు ఆ రోజు అలా విజయనగరం జిల్లాలో విజయనగరం ఎంపీ కాన్స్టిట్యూన్సీలో రాజాము హెచ్ఎల్ఏ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి, అలా విశాఖ పార్లమెంట్ ఉన్నటువంటి ఎస్కోట విజయనగరంలో జిల్లాలో ఉంది. ఏదో ఎప్పుడో లేనట్టు కొత్త ఇప్పుడు ఏదో వస్తున్నట్టు ఇంకా రాబోయేదాన్ని వీళ్ళు ముందు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్.